పాలిటిక్స్ అది పోరాటాల పురిటిగడ్డ ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోంది ఓవైపు పార్టీ కేడర్లో ఉత్సాహం నింపుతూనే మరోవైపు నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలను తొలగిస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతోంది వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది పోరాటాల పురుటిగడ్డ ఉద్యమాల కిల్ల ఓరుగల్లు జిల్లాపైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోంది ఓవైపు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతూనే మరోవైపు నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలను తొలగిస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతోంది వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నం చేస్తోంది ఏడాదిగా ఉమ్మడి వరంగల్పై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం వరుసగా భారీ సభలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది మే 6వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు ఏఐసిసి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు దేశవ్యాప్తంగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ లీడర్ క్యాడర్లో నూతన ఉత్తేజం కనిపించింది అదే స్ఫూర్తితో వరుస కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది అందులో భాగంగానే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు జమాల ఖిల్లాగా పేరున్న వరంగల్ అన్ని పార్టీలు కేంద్రంగా చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం ఓరుగల్లుపై దృష్టి సారించింది ఉమ్మడి వరంగల్లోని పలు నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులకు పసగడం లేదు సభలు సమావేశాలు జరుగుతున్న క్రమంలో విభేదాలు వెలుగుచూస్తున్నాయి అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేసి నెట్టుకొస్తున్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మూలుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గండ్ర సత్యనారాయణ నరేందర్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ దొంతి మాధవరెడ్డి కొండా సురేఖ కొండా మురళీధర్రావు నాయని రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వర్ణ జంగా రాఘవరెడ్డి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇనుగాల వెంకట్రామరెడ్డి నమిండ్ల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఊళ్ళూరుతున్నారు కొన్ని చోట్ల ఒక్కో నియోజకవర్గం నుంచి 4-5గురికి పైగా పోటీ పడుతున్నారు కొందరు నాయకులు 2-3 నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఖర్చు వేసుకుని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు జనగామలో పొన్నాల లక్ష్మయ్య కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జంగా రాఘవరెడ్డి టికెట్ నాది అంటే నాదే అంటున్నారు వరంగల్ పశ్చిమలో నాయని రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వర్ణ మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి దూర్నకల్లో నెహ్రూ నాయక్ రామచంద్ర నాయక్ పరకాలలో ఇనుగాల వెంకట్రామరెడ్డి కొండా దంపతులు మహబూబాబాద్ లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ నునాబత్ రాధా ఇలా పలు నియోజకవర్గాల్లో నేతలు అభ్యర్థిత్వం కోసం ఆరాటపడుతున్నారు ఆయా నియోజకవర్గ పరిధిలో నేతలు తిరుగుతుండటంతో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి దీంతో నాయకుల మధ్య సమన్వయం కుదరక ఇష్టారాజ్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్రను విజయవంతం చేయాలని హైకమాండ్ నుంచి ఉన్న ఆదేశాల మేరకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు అందరూ కలిసి ఐక్యంగా పనిచేయాలని సమన్వయం చేసిన తర్వాతే మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి ఉద్యమాల ఖిల్లా పోరుగడ్డ వరంగల్ను రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు మూలుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు అపూర్వ స్పందన కనిపిస్తుంది అటు ప్రజల నుండి ఇటు పార్టీ నుంచి యాత్రకు విశేష మద్దతు లభిస్తుంది తొలి రోజు యాత్రలో భాగంగా పస్రాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు ఏఐసిసి నేతలు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా హాజరయ్యారు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాలని మాణిక్రావు ఠాక్రే
ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసి గడ్డ మీద నుంచి పాదయాత్ర ప్రారంభించడం సంతోషకరమని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. మద్దతుగా హాజరైన వారిలో కాంగ్రెస్ నేతలు మధు యాస్కిగౌడ్, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బోసురాజు, ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే నవీన్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు పోదెం వీరయ్య, సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. స్వయాన మాస్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరుండడం కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేరుస్తుందా లేదా చూడాలి.